హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము బాగున్నాము. ఇక్కడైతే మేము చూస్తున్నారా, ఎక్సైట్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి ఎగ్ అంటూ సెలబ్రేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్ అందరం కలిసి, ఇంకా ఇప్పుడైతే ఈస్టర్ ఎగ్ వచ్చేసింది కదా మాకు ఫెస్టివల్, సో అది చేస్తున్నాము. ఇంకా హోలీ కూడా వచ్చింది కాబట్టి రెండు కలిపి ఒకే రోజు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. వీక్డే కుదరదు కాబట్టి వీకెండ్స్ ప్లాన్ చేసుకున్నాం. సో సండే ఇది, ఈరోజు సండే అన్నమాట. సో సండే ప్లాన్ చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి వచ్చి 3కి అలా కలిసామన్నమాట. అందరం కలిసేసి పిల్లల్ని ఫస్ట్ అయితే అందరిని లైన్లో నిలిచోబెట్టడం చాలా కష్టపడ్డాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ నిలిచోబెట్టారు కదా చిన్నపిల్లలు, సో అందరూ కదులుతూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ నిలిచోబెట్టి ఫస్ట్ అయితే ఫొటోస్ తీసాము. తర్వాత హెగ్ అని చేస్తున్నాం అన్నమాట. చూడండి అందరూ ఎలా రన్ చేస్తున్నారు, పరిగెత్తుతూ ఉన్నారు. ఎవరు ఫస్ట్ దొరుకుతాయా అని, ఎవరు ఎక్కువ దొరికితే వాళ్ళు, అంటే వాళ్ళకి అదొక ఫన్ కదా, పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు. సో చూడండి మా ఋత్విక్ దగ్గర దగ్గర అన్నీ చూడకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు, నేను పిలుస్తూ ఉంటాను అండి. సో ఋత్విక్ అలా ఎత్తుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం బిగ్ కిడ్స్ నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత స్మాల్ కిడ్స్కి అనమాట, చాలా చిన్నపిల్లలకి. ఇదేమో ఫస్ట్ గ్రేడ్ నుంచి ఇంకా 7th grade, 8th grade అందరూ ఉంటారు, అందరూ పెద్ద పిల్లలు. నెక్స్ట్ చిన్నపిల్లలకి అనమాట. వాళ్ళు ఎందుకంటే వీళ్ళతో పాటు పరిగెత్తలేరు కదా, వీళ్ళందరూ అన్నీ తీసేసుకుంటారు కదా, మళ్ళీ సరే వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం కూడా ఎగ్స్ తెచ్చి హైడ్ చే అక్కడ అన్నీ వేసామన్నమాట, హైడ్ చేసాము. ఇది ఇటు అయితే అమెరికన్స్ ఎవరు లేరు, ఓన్లీ ఇండియన్స్ అనమాట ఈ లైన్లో. అందుకని ఇక్కడంతా మనోళ్ళే కాబట్టి ఏమి గోల్ ఉండదు. సో ఫ్రీ ప్లేస్ అనమాట, అందుకని ఎప్పుడు ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఎగ్ హంట్. సో నెక్స్ట్ అయితే ఎగ్ హంట్ అయిపోగానే హోలీ చేసుకుందాం అనుకున్నాము. సో నెక్స్ట్ హోలీ కూడా ఉంది, చూసేయండి. ఇదైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఎగ్స్ అన్నీ ఎవరికి ఎన్ని ఎక్కువ దొరుకుతాయా అని భలే రన్ చేసుకుంటూ భలే ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం. ఇక్కడే చూసేసుకుంటారు అన్నమాట, ఇంటికి వెళ్ళిన దాకా కూడా ఉండరు, కౌంట్ చేసుకుంటారు. ఆ ఎగ్స్ లోపల చిన్న చిన్న టాయ్స్, ప్లాస్టిక్ ఎగ్స్ అనమాట. ఎగ్స్ అంటే ఎగ్స్ లోపల స్మాల్ చిన్న బాల్లు ఉంటాయి కదా, చిన్న బాల్లు, చాక్లెట్స్, క్యాండీస్ అవన్నీ పెడతారనమాట. సో అవి వాళ్ళు సర్ప్రైజ్ అవుతారనమాట. అవి ఓపెన్ చేసుకుంటూ చూసారు, మా ఋత్విక్ ఇంటికి వెళ్ళిన దాకా కూడా ఉండదు, ఇప్పుడే ఓపెన్ చేసుకుందామని అనుకుంటున్నాడు. ఇంకా ఎన్ని వచ్చినాయో కౌంట్ చేసుకొని ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నాడు. సో అందరికి, ఆల్మోస్ట్ అందరికి దొరుకుతాయన్నమాట, చాలా వేసారు ఎగ్స్ ఫ్రెండ్స్. అదే అమెరికన్స్ ఉంటే మాత్రం వాళ్ళకి కొంతమందికి నచ్చదు కదా, ఇట్లా అల్లరి చేస్తున్నా ఇట్లా కొంతమందికి నచ్చదు అనమాట ఇంటి వెనక. సో కానీ అందరూ ఇటువైపు అయితే మా అందరూ తెలుగు వాళ్ళే, మన ఇండియన్స్ అనమాట. సో ఇంకొక లైన్ ఉంటారులే, అమెరికన్స్ కూడా ఉంటారు కాకపోతే ఈ లైన్లో అందరూ లైన్గా ఆల్మోస్ట్ మనోళ్ళే ఉంటారనమాట, మా ఫ్రెండ్సే ఉన్నారు. సో చూడండి ఋత్విక్ ఇంటికి వెళ్ళిన దాకా కూడా ఆగట్లేదు, అప్పుడే ఇక్కడ చూసేసుకుంటున్నాడు. సో అదనమాట ఈస్టర్ ఎగ్ అయిపోయింది. ఇప్పుడు స్మాల్ కిడ్స్ చూడండి, చిన్నపిల్లలు, వాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ ప్రకారం పెడితే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా అందరికీ దొరుకుతాయన్నమాట. ఇక్కడ స్మాల్ కిడ్స్కి అయితే మమ్మీస్ హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు స్మాల్ కిడ్స్ కూడా. అదొక ఫన్ అనమాట, వీళ్ళందరూ బాగా ఫుల్ ఎంజాయ్ చేశారు, వాళ్ళకి బాగా నచ్చింది ఈస్టర్ ఎగ్. కానీ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, మా లక్ అనమాట. ఇప్పుడు వరకు అయితే చల్లగా ఉంది డైలీ, ఈరోజు కొంచెం పర్లేదని ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. సండే అందరికీ కూడా వర్క్ ఏమి ఉండదు కదా, సో అందుకని ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి, హోలీ అయిపోయింది, హోలీ కలర్స్ పోసేసుకున్నాక ఒకసారి ఫొటోస్ దిగుదామని అనుకున్నాము. కలర్స్ అయితే కిడ్స్ అందరూ హోలీ చూడండి ఎంజాయ్ ఎలా పోసుకేసుకున్నాము మేము, కలర్ఫుల్గా ఉన్నామా, చాలా బాగుంది కదా. సో వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు, విండ్ అంటే చల్లగాలి కూడా ఏమి లేదు, సో చాలా బాగుంది కాబట్టి ఈరోజే ప్లాన్ చేసుకున్నాము. ఏ చిన్న డ్యాన్సులు, ఇంకా హోలీ కూడా అయిపోయింది, డ్యాన్సులతో అయిపోయింది. సో నెక్స్ట్ అయితే అందరూ కనపడట్లేదు ఏందా అనుకున్నాము మా ఫ్రెండ్స్. సో వాళ్ళైతే టీ పెట్టడానికి వెళ్ళారంట, ఈవినింగ్ అయింది కదా, కొంచెం చల్లగాలి స్టార్ట్ అయింది. సో టీ తాగాలి, చల్లగాలి చల్ల వెదర్లో ఏదో ఒకటి వేడివేడిగా పెడితే బాగుంటుంది కదా, సో అందుకని టీ తీసుకురావడానికి వెళ్ళారు మా ఫ్రెండ్స్ పెట్టి. సో మేమేమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ లైన్గా, అందరూ కూర్చొని టీ తాగేసి ఇంకెళ్ళిపోదాం అనుకున్నాం. నెక్స్ట్ డే స్కూల్స్ ఉన్నాయి కదా, మండే కదా, ఈరోజు సండే కాబట్టి సండే ఇది హోలీ అన్నీ ప్లాన్ చేసుకున్నాం కదా, అయిపోయి నెక్స్ట్ డే స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా మళ్ళీ పిల్లలకి స్నానాలు, మేము స్నానాలు అందరం చేయాలి కదా, లేట్ అవుతుంది కాబట్టి డిన్నర్ త్వరగా పడుకుంటేనే మళ్ళీ మార్నింగ్ త్వరగా లేవగలు లేస్తాము.
పిల్లలనైనా లేవగలుగుతారు, స్కూల్ బస్సులకి వెళ్ళాలి కదా. సో చూడండి అందరికి ఎలా ఉందో, బాగుందా? మా హోలీ నచ్చిందా మీ అందరికీ? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి మా కామెంట్ రూపంలో. ఇంకైతే అయిపోయి ఇంటికి వెళ్దాము అనుకున్నాము, టీ తాగేసాము, అయిపోయింది ఇంకా. మా రుత్విక్, గీతేష్, విక్కీ కలర్స్ ఎలా పోసుకున్నారు. ఇంటికి వచ్చేసి ఇలా మా విక్కీ ఫోటో దిగలేదని ఇంట్లోకి వచ్చి దిగాడు. సో ఇలా అందరు కూర్చొని టీ తాగేసాము, అదైతే వీడియో ఏం తీయలేదు. మేము ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట, కొంచెంసేపు మాట్లాడేసుకొని ఇంటికి వెళ్ళిపోయి స్నానాలకు వెళ్ళి మళ్ళీ డిన్నర్ చేసుకోవాలి కదా. మేము డిన్నర్ కూడా ఏం చేసుకున్నామో ఇందులోనే పెట్టాను చూడండి. ఓకే, సింపుల్ సింపుల్ డిన్నర్ మాది ఈరోజు. ఇంక ఇప్పుడు ఇంటికి వీడియో చూడండి, ఇంటికి వచ్చేసి స్నానాలు చేసేసారు పిల్లలు. స్నానానికి వెళ్తే నేను మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. మ్యాగీ అయితే ఈజీగా అయిపోతుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో నేను మ్యాగీ అంటే రోజు చేయనండి, మళ్ళీ పిల్లలు తినకూడదు అంటారేమో. పిల్లలు తినకూడదు అయినో, బట్ ఎప్పుడో ఒకసారి అయితే చేసుకోవచ్చు కదా. నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను, ఇప్పుడు డైలీ అని చేయను. ఇది మంత్లీయో 2 మంత్స్కి ఒకసారో అలా చేస్తాను. వాళ్ళకి ఇష్టంగా ఎప్పుడన్నా ఏదన్నా ఏం తినటానికి ఇష్టంగా ఏమైనా తినాలి అనుకుంటే మాత్రం ఇది చేస్తాను. ఆకలేస్తుంది కదా, ఇప్పుడు బయట కూడా చల్లగా ఉంది, వేడివేడిగా ఏం తినాలి. మేము కూడా బాగా ప్లే చేసేసి అలసిపోయినాం కదా, బయట చలిగాల్లో టైర్డ్ అయిపోయినాం కాబట్టి ఇదైతే ఈజీగా అయిపోతుందండి త్వరగా. పిల్లలు కూడా ఆకలిగా ఉన్నారు కాబట్టి ఇదైతే తింటారు కదా తొందరగా. తొందరగా తినేస్తే తొందరగా పడుకోవచ్చు, మళ్ళీ మార్నింగ్ స్కూల్స్కి లేవాలి కాబట్టి. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. సో మ్యాగీ పిల్లలు అయితే వచ్చేసారు, స్నానాలు అయిపోయి వచ్చేసారు, ఇంక అందుకని మ్యాగీ అయిపోయింది టయానికి. సో మ్యాగీ వాళ్ళు పెట్టిస్తున్నాను, నాది కూడా స్నానం అయిపోయింది, అందరం కలిసి తింటాము. మా పిల్లలైతే మ్యాగీ చేస్తున్నప్పుడే చూడంగానే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మ్యాగీ. సో అందరి పిల్లలు అంతే అనుకోండి, మ్యాగీ చూస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ వేస్తే తినరు అంత ఇష్టంగా. ఇంకా వెజిటేబుల్ వేయకుండా ఫాస్ట్గా అయితే అయిపోవాలని ఇది ఇలా చేశాను. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి. సో వాళ్ళకంటే బాగా నచ్చిందంట మ్యాగీ అంటే. వాళ్ళు ప్లెయిన్గా ఉంటే ఏముంది అందులో, ఏమి అట్లానే సూప్లాగా తింటారు. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా హోలీ చేసుకున్నారో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.